అధికారం ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేయడం, అదే అధికారం లేనప్పుడు మరోలా బిహేవ్ చేయడం రాజకీయ నాయకులకు సర్వసాధారణమే. అధినేత మాట విన్నట్టే వింటుంటారు, కానీ చేసేవన్నీ చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని ముందుండి నడిపించాల్సిన వ్యక్తులు నడిపించారా? కీలక శాఖలో ముఖ్య అధినేతలుగా ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళు, అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళు సైతం చేతులు జోడించి ఎక్కడో చల్ల కూర్చున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినా పార్టీని కానీ క్యాడర్ని కానీ పట్టించుకున్నారా అంటే ఎవడు పట్టించుకోలేదట. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు గారు ఈరోజు తిరుపతిలో పర్యటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన అనంతరం ఆయన ఉండవల్లికి తన ఇంటికి చేరుకున్నారు. ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. ఇక్కడ మొదటగా ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో చంద్రబాబు గట్టిగానే అచ్చెన్నాయుడును అరుచుకున్నారట. అసలు అచ్చం, నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావు, నీ కార్యక్రమాలు ఏంటి ఒకసారి చెప్పు అని చంద్రబాబు ప్రశ్నించాడట. దీంతో అచ్చం నవ్వుతూ, ప్రజలెవరూ బయటకు రాలేదని, ప్రజలు బయటకు వచ్చేలా చాలా ప్రేరేపించాను, స్పీచ్లు ఇచ్చాను, ప్రెస్ మీట్లో మాట్లాడాను, ములాఖత్ తర్వాత గట్టి ప్రెస్ మీట్ తర్వాతే చాలా వరకు పుంజుకుంది అంటూ లెక్కలు తప్పుగా చెప్పారట. దీంతో అచ్చంపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారట. గతం మాదిరిగా నువ్వు పనిచేయటం లేదు, సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, నో మైండ్, నేనేమి ఇంకా ఆలోచించను, పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు ఉంటాయి కానీ ఇక నిన్ను ఎవరేం చేయలేరు అంటూ అచ్చం ముఖంపైనే చెప్పేశారట. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసి రైట్ హ్యాండ్ మాదిరిగా అచ్చం చేతిలో కీలక బాధ్యతలు పెట్టినప్పటికీ అచ్చం దాన్ని నిర్వర్తించడంలో ఫెయిలైపోయారు. వాస్తవానికి చంద్రబాబు బ్రీఫ్డు అన్నీ చెప్పడం, అచ్చం చేయడం జరిగింది. పాపం అచ్చం కూడా స్కిల్ స్కామ్లుగా కానీ ఇతర కేసులు అడ్డంగా దొరికిపోయిన దొంగ. అందరికన్నా పెద్ద దొంగ అచ్చం అని అందరికీ తెలుసు. అచ్చం భాగవతం కూడా ఓ రోజు బయట పడుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ అచ్చంపై చంద్రబాబు గారం కావడంతో ఒక్కసారిగా టీడీపీ నుంచి అంతా అలజడిగా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అచ్చంను తొలగిస్తే చాలు ఆ పోటీలో నేనుండాలి నేనుండాలి అంటూ చాలామంది పోటీ పడుతున్నారు. గట్టిగా మాట్లాడుతా, మీడియా ముందు ఏదైనా చేస్తారనుకునే వాళ్ళకే అవకాశం ఇస్తానని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. చంద్రబాబు అరెస్ట్ అనంతరం అసలు పార్టీ ఉందా చచ్చిందా అన్నట్టుగా మారింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఏం చేయాలి, స్ట్రాటజిక్గా మళ్ళీ ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపై కోర్టులు ఎలా మళ్ళీ అభ్యంతరాలు తెలుపుతాయో తెలియదు కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు స్కిల్ స్కామ్లో మధ్యంతర బెయిల్ అయితే రెగ్యులర్ బెయిల్ కిందికి కన్వర్ట్ అయ్యి బెయిల్ అయితే వచ్చింది. కానీ ఆ రెగ్యులర్ బెయిల్ సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది కాబట్టి అది కనుక అక్కడ మంజూరై గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే రెగ్యులర్ బెయిల్ కొట్టివేస్తారు. ఆ తర్వాత తాత్కాలికంగా మళ్ళీ చంద్రబాబు జైలుకి వెళ్ళాలి. లేదు రెగ్యులర్ బెయిల్ అలాగే కొనసాగించండి అని ఇతర కేసుల్లోనైనా అరెస్ట్ చేయొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ అవుతాడు. ఎటు చూసినా తెలుగుదేశం పార్టీ అధినేతకు చుట్టూ ఉచ్చు బిగించుకున్నట్టే ఉంది. ప్రతి కేసుకు లింక్ చంద్రబాబు, ప్రతి ఆధారానికి చంద్రబాబు సంతకం లింకు, ప్రతి ప్రూఫ్ వెనక నేరుగా చంద్రబాబు లోకేష్ ఉండడం ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలా బయట పడతాడు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర అధ్యక్షునైతే మార్చే ఆలోచనలో టీడీపీ క్యాడర్ ఉన్నట్టు తెలుస్తుంది. అచ్చంపై సొంత నేతలై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే నవ్వుతూ తన పని తాను చేసుకున్నాడని, ఇంకేదైనా మాట్లాడితే పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగానే తను బిహేవ్ చేసినట్టుగా కూడా పార్టీ పెద్దలు చంద్రబాబు దృష్టికి తీసుకొస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఒక్క జగన్ను ఢీకొట్టేందుకు చంద్రబాబు అండ్ కో ఎలా బెడిసి కొడుతుందో, ఎలాంటి పన్నాగాలు పన్నుతుందో చూడండి. మంచి నాయకుడు వస్తే, ప్రజల్లో మనసులో గెలుచుకునే నాయకుడుగా ఎదిగితే ఆ నాయకుడిని టచ్ చేయలేరంటే ఇదే కదా మరి.